ప్రసాద్ గారు, ముగ్గురు నలుగురు ఎమ్మెల్సీస్ క్వశ్చన్ చేశారు అధ్యక్ష. తప్పకుండా ఇది మానేబుల్ సీఎం గారు అధ్యక్ష. చాలా ఇది ల్యాండ్ లిటిగేషన్ తక్కువ చేయాలి అంటే, రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం క్లియర్ చేయాలి అంటే చాలా డిసిషన్ తీసుకుపోయినా. చాలా మీటింగ్ పెట్టారు, చాలా నియర్లీ 200 అవర్స్ అంటే ఆ పాత రెజిస్ట్రార్స్తో పిలిచిన, ఆర్డియోస్తో పిలిచిన, ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ ల్యాండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఎట్లా చేయాలి, ఈ లిటిగేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎట్లా సాల్వ్ చేయాలి అంటే చాలా సాల్వ్ చేశారు అధ్యక్ష. ఈ పానీలో పేరు అంటే సపరేట్ ఉంది అధ్యక్ష, ఓనర్ పేరు సపరేట్ ఉంది శక్త మా పల్లె రాజరెడ్డి గారు చెప్పారు. ఈ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ కార్డులో క్లియర్ చేశారు అధ్యక్ష. చాలా మనకు 93, 94, 95, 98, 100% జరిగింది అంట. సెకండ్ క్వశ్చన్ తర్వాత అలా మొత్తం డీటెయిల్గా చెప్తున్నాను అధ్యక్ష. తప్పకుండా ఈ మా ఆనిబుల్ సీఎం గారు ఏమంటారు అధ్యక్ష, ఎంతముంది ఇది నిజామీ స్టేట్ అధ్యక్ష, ఇది పాయగా ల్యాండ్స్ ఉంది, కొంచెం జాగీర్దార్ ల్యాండ్ ఉంది, సాలార్జంగ్ ల్యాండ్స్ ఉంది, చాలా తెలంగాణ ఎస్టేట్లో అంటే ల్యాండ్ లిటిగేషన్ ఎక్కువ ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఎవరు సాల్వ్ చేయలేదు. 1930లో ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ కార్డ్ తర్వాత ఇప్పుడు చేశారు మా ఆనిబుల్ సీఎం గారు. చాలా ఇది ధైర్యం పని అధ్యక్ష. తప్పకుండా ఎందుకు అంటే ల్యాండ్లో అంటే లిటిగేషన్ తక్కువ చేయాలి. ఎవరు ఇండస్ట్రీస్కు ఇక్కడ వస్తే అంటే ఇక్కడ ల్యాండ్ లిటిగేషన్ ఎక్కువ ఉంది. ఆ పాత పీరియడ్లో అంటే ఒక మాట ఉంది, చార్మినార్ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది అంటే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా టైట్ చేశారు మా ఆనిబుల్ సీఎం గారు. చాలా ఇది ల్యాండ్ లిటిగేషన్ అంటే పల్లె రాజేష్ చెప్పిన తప్పకుండా ల్యాండ్ ప్యూరిఫికేషన్ ల్యాండ్ కార్డు క్లియర్ చేశారు అధ్యక్ష. ఇంకా డిస్ప్యూట్ ఆఫ్ ల్యాండ్ కోర్టులో ఉంది. కోర్టులో డిస్ప్యూట్లో ఉంటే మా చేతిలో మా కరెక్టర్ చేతిలో ఏం లేదు అంటే అధ్యక్ష, ఈ జేసీ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర మా ఆనిబుల్ సీఎం గారు ఆల్ కలెక్టర్కు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఈ కలెక్టర్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఇది సాల్వ్ చేయండి. చాలా సాల్వ్ అయింది. ఇప్పుడు డీటెయిల్ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది అధ్యక్ష, అలా మొత్తం ఎంత పర్సంటేజ్ అయింది డీటెయిల్గా చెప్తున్నాను. ఇప్పుడు మా సీఎం గారు అంటే ఏముంది, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మ్యూటేషన్ చేస్తా లేదు అధ్యక్ష. చాలామంది రిజిస్టర్ అయిన తర్వాత డాక్యుమెంట్ తీసుకోపోతే ఆ పాత ఓనర్ లైన్ ఉండంటే ఆయన ఇంకోసారి పంపిస్తా. అలాగే మా సీఎం గారు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేస్తే ఇమీడియట్ 72 అవర్స్లో మ్యూటేషన్ చేయాలి అంటే చెప్తున్నాను. మ్యూటేషన్ అయిన తర్వాత క్లియర్ అవుతుంది ల్యాండ్. ఇంకో భూ రికార్డు అంటే అధ్యక్ష, మొత్తం ఇలా ఉంది క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్లో, ఎవరెవరితో ఎంత ఉంది, గవర్నమెంట్ స్కూల్స్ ల్యాండ్ ఎంత ఉంది, పిఎస్సీ ల్యాండ్ ఎంత ఉంది, ఇది రోడ్ ల్యాండ్ ఎంత ఉంది, హాస్పిటల్ ల్యాండ్ ఎంత ఉంది, అది సపరేట్ అయింది అధ్యక్ష. తప్పకుండా నియర్లీ 8 లక్షల ఎకర్ ల్యాండ్ ఉంది, 20 లక్షల ఎకర్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ ఉంది. 8 లక్షల ఎకర్ ల్యాండ్ అంటే మా గవర్నమెంట్ మన ల్యాండ్ ఉంది, చాలా ల్యాండ్ అంటే కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ మీద ఉంది అధ్యక్ష. అలా రోడ్ ఉంది, అంతా మొత్తం డీటెయిల్ వచ్చింది. తహసీల్దార్ తప్పకుండా ఇది ఫరీద్ భాయ్ చెప్పారు అధ్యక్ష, బోకస్ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు అయిపోయింది. ఎంతముందు ఆంధ్రప్రదేశ్లో ఉంది బోకస్ రిజిస్ట్రేషన్, తర్వాత డే బై డే చాలా మా సీఎం గారు క్లియర్ చేశారు. ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ అయితే లేదు, మొత్తం చాలా అది 21A లో అంటే 22A లో అంటే మొత్తం రికార్డ్ కలెక్టర్ దగ్గర ఉంది, ఎక్కడ లిటిగేషన్ ఉంది, ఎక్కడ గవర్నమెంట్ ఉంది, 100% ఇప్పుడు ఛాన్స్ లేదు. స్టాఫ్ అంటే ఆ స్టాఫ్లో అంటే చాలా ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు తహసీల్దార్లో ఇస్తున్నారు రిజిస్ట్రేషన్, ఆ స్టాఫ్కి అంత అవసరం లేదు. తహసీల్దార్లో అంటే అధ్యక్ష, ఈ పట్టాపాసులు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర నియర్లీ 72 లాక్స్ అబౌవ్ పట్టా పాస్బుక్ అది ల్యాండ్స్ ఓనర్స్ ఉంది అధ్యక్ష. మ్యూటేషన్ చేసిన తర్వాత ఆయనకు కొత్త పాస్బుక్ ఇచ్చిన తర్వాత తప్పకుండా ఎక్కడ అవసరం కావాలి స్టాఫ్ 100% ఫుల్ఫిల్ చేస్తున్నారు అధ్యక్ష. నారదాస్ లక్ష్మణ్ గారు ఉండ భూ రికార్డు అంటే 80% లిటిగేషన్ ఉంది, అంతకుముందు 80% లేదు, చాలా ఉంది. మరి ఇప్పుడు క్లియర్ చేసిన తర్వాత రంగారెడ్డిలో అధ్యక్ష 97% క్లియర్ అయింది, చాలా డిస్ట్రిక్ట్లో చాలా క్లియర్ అయింది. ఫ్యూచర్లో ఇది ప్రాబ్లం ఏమైతే లేదు, మొత్తం ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ కార్డ్ ఆర్ అప్డేషన్ ఆఫ్ ల్యాండ్ కార్డ్ తర్వాత మొత్తం ఇది సాల్వ్ అవుతుంది అద్దా. మండల రిజిస్ట్రేటర్ ఇది జల్లపల్లి తాండలు అంటే ఈ మా భానుప్రసాద్ గారు చెప్పారు, తప్పకుండా ఎక్కడ రిజిస్ట్రేషన్లో ఫెసిలిటీస్ అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకసారి రిలీజ్ చేసిన తర్వాత మీరు చెప్పిన 100% ఎక్కడ మా ఫార్మర్స్కు మా రిజిస్టర్ పర్చేజ్ చేసిన మంచి ఎక్కడ దగ్గర అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ చేస్తే బాగా అక్కడ తప్పకుండా చేస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష.